हेलो फ्रेंड्स, वेलकम टू सिरीशास किचन। ई रोजु मनम मैंगो आइस क्रीम नी इंट्लो एला तैयार चेसुकोवालो चूद्दामंडी। इदी चाला ईजीगा रेडी चेसुकोवच्चु, चाला टेस्टीगा उंटुंदी, मीरु कूडा ट्राई चेयंडी। दीनिकि कावाल्सिन पदार्थालु अलागे तैयार चेसे विधानम चूद्दाम। मुंदुगा मनम ओक चिन्न बौल तीसुकोनी इंदुलो 2 टेबल स्पून कॉर्न फ्लोर वेसेसुकोनी इंदुलो 100 ml पालु तीसुकुंदामंडी। इप्पुडु ई कॉर्न फ्लोर नी ई पालल्लो मोत्तम कूडा बागा कलिपेसुकोवालंडी। उंडलेमी लेकुंडा चूसुकुंटू दीन्नि मंचिगा कलिपेसुकोनी दीन्नि पक्कन पेट्टेसुकोवालंडी। इप्पुडु मनम स्टव् पैन ओक पैन तीसुकोनी इंदुलो 2 కప్స్ పాలు తీసుకుందామండి। ఇవి 500 ml పాలు ఉంటాయి। ఇప్పుడు ఈ పాలని బాగా మరిగించుకోవాలి। ఇవి కొద్దిగా దగ్గరగా అయ్యే వరకు వీటిని మరిగించుకోవాలండి। ఇలా కలుపుతూ మరిగించుకుంటే పొంగకుండా ఉంటాయి। అలాగే చుట్టూరా మీగడ ఉంటుంది కదా, దాని కూడా ఇలా తీసుకుంటూ వీటిని మరిగించుకోవాలండి। ఇలా కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో 1/2 కప్పు చక్కెర వేసేసుకుందాము। మీకు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలంటే 1/3 కప్పు వరకు వేసేసుకోవచ్చండి। ఇప్పుడు ఈ చక్కెర ఈ పాలల్లో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి। ఇలా ఒక 2 మినిట్స్ బాగా కలిపిన తర్వాత, చక్కెర కరిగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఇది ఉండలు కడుతుంది। లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని కలుపుతూ ఇది చిక్కగా అయ్యే వరకు దీన్ని కలిపేసుకోవాలండి। చూసారు కదా ఇలా చిక్కగా అవుతుంది। ఇలా ఒక 2 మినిట్స్ మనం దీన్ని ఇలా కలిపేస్తే ఇది ఇలా దగ్గరగా అయిపోతుందండి, చిక్కగా అయిపోతుంది। చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి। స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొద్దిగా చల్లార పెట్టుకోవాలి। ఇది చల్లారేలోపు మనం ఒక మామిడి పండుని చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలండి। ఇది ఒక మామిడి పండు తీసుకున్నాను। ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న పాల మిశ్రమాన్ని వేసుకోవాలండి। ఇది కొద్దిగా చల్లారిపోయింది, ఈ చల్లారిన మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ మీగడ, పాల మీద మీగడ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను। ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక 2 మినిట్స్ మనం మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలండి। చూసారు కదా ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకొని మనం దీన్ని ఒక బాక్స్లో దీన్ని పెట్టుకుందాము। దీన్ని మొత్తం కూడా ఇలా వేసేసుకొని ఒకసారి సెట్ చేసేసుకొని దీన్ని ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి। దీన్ని మళ్ళీ ఇంకా ఎక్కువగా స్మూత్గా కావాలంటే దీన్ని ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని మళ్ళీ మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా అలా కూడా బాగుంటుంది, ఇంకా స్మూత్గా ఉంటుంది అన్నమాట। ఇప్పుడు ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా మొత్తం కూడా సెట్ చేసేసుకొని మనం మూత పెట్టి దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది। చూసారు కదా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి। ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి। ఇలా ఒక స్పూన్తో కానీ ఐస్ క్రీమ్ స్కూప్తో కానీ మనం ఇలా ఐస్ క్రీమ్ని తీసుకోవచ్చు। నేను ఇలా స్పూన్తో తీసేస్తున్నాను। దీనిపైన టూటీ ఫ్రూటీ కానీ లేకపోతే స్ప్రింకిల్స్తో కానీ మీకు నచ్చిన విధంగా దీన్ని డెకరేట్ చేసేసుకోవచ్చు। ఇంతే అండి, చాలా సింపుల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీష కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।